శ్రీలక్ష్మి వట్టిగుట్టి మాది పొన్నూరు నియోజకవర్గం అన్న మీ ఫస్ట్ క్రష్ ఎవరు ఎవరు లేరనేది చెప్పాకండి చెల్లి ఇప్పుడు ముద్దల మామయ్యతో యుద్ధం ప్రకటి చేసింది ఆ తరపున అమ్మా అందరిలాగా నాకు కూడా చాలా క్రషెస్ ఉండే అనవసరంగా ఇప్పుడు పేర్లు చెప్తే ఈ 5 రూపాయలు పేటిఎం బ్యాచ్ ఉంది కదా అనవసరంగా వెళ్ళి ట్రోల్ చేస్తారు మురిగే కుక్కలు ఎప్పుడు మురుదనం ఉంటాయన్నా వాళ్ళ మన పడి చూడండి కానీ ఒక విషయం చెప్పగలదా కాలేజీలో ఉన్నప్పుడు చేయాల్సిన ఏదో పనులన్నీ చేశా స్కూల్లో ఉన్నప్పుడు కూడా చేయాల్సిన ఏదో పనులు చేశా చేయాలి కదా ఏమేమంటారు ఇక్కడ కాలేజ్ లైఫ్ అంటే కాలేజ్ లైఫ్ ఎంజాయ్ చేయాలా అందుకే చెప్పా నాది కాలేజ్ లైఫ్ జగన్ది జైల్ లైఫ్ అని కాలేజీలో అలా అలా ఉండటం అనేది అలా ఉంటేనే కరెక్ట్ గా ఉన్నట్టు అలా లేకపోతే రాక్షసన్ సినిమాలో క్రిస్టఫర్ తెలుసు కదా మీకు క్రిస్టఫర్ ఎవరంక చూడటం క్రిస్టఫర్ంక ఎవడో చూడటం కాబట్టి అమ్మా కొన్ని ప్రశ్నలు చాలా సీరియస్ డేంజరస్ గా అడుగుతున్నారు అన్న బయట చేసి యుద్ధాలు చాలు మళ్ళీ ఇంట్లో కూడా మళ్ళీ యుద్ధాలు పెట్టేలాగా అడగకండి దయచేసి కొంచెం ఆలోచించి అడగండి అన్న మైక్ ఉంటా చూడండి మైక్ ఇస్తాను మైక్ ఇస్తారు చూడండి నెక్స్ట్ ఇయర్ అమ్మా హలో మైక్ అక్కడ ఉందండి మైక్ అక్కడ ఉంది చూడండి చెప్పు తల్లి నా పేరు గంటా లహరి ఈపూర్ మండలం వెన్నుకొండ నియోజకవర్గం మాది అన్నయ్య లీడర్ సినిమా చూసావు కదా దాంట్లో ఒక డైలాగ్ ఉంటుంది ఆడపిల్లకి న్యాయం చేయలేని పదవి ఉంటే ఎంత పోతే ఎంత అని మీరు ఈ సంఘటన ఎదుర్కొన్నారా అమ్మా ఈరోజు తల్లికి చెల్లికి న్యాయం చేయలేని వ్యక్తి ఆంధ్ర రాష్ట్రంలో మహిళలకు న్యాయం చేస్తారా అని ఒక్కసారి ఆలోచించమంటున్నా ఎన్నికల ముందలేదు అన్నాడు కదా ఏమన్నాడు గనకనా సైకో జగన్ ముందొస్తాడని ఈరోజు ఇట్లానా నా గుర్తులేదు ఎట్లా అరే భలే చెప్తున్నాడు తమ్ముడు అంకల్ ఇట్టి ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడు లేని విధంగా మహిళలపై దాడులు జరుగుతున్నాయి ఏకంగా అనంతపూర్ జిల్లాలో ఎస్సీబి పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న మహిళా కానిస్టేబుల్ ని వైకాపా నాయకుడు వెళ్ళి బట్టలు పట్టుకుని బయటికి ఈడ్చుకుని తీసుకెళ్లాడు ఏమైంది జగన్ అని అడుగుతున్నా ఎందుకు వెళ్ళలేదని అడుగుతున్నా రమ్యపై దాడి జరిగినప్పుడు వెళ్ళా మిస్బాని 10వ తరగతి పాప వైకాపా నాయకులు హెరాస్ చేస్తే ఆమె ఏకంగా ఆత్మహత్య చేసుకుంది అక్కడికి వెళ్ళా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో అక్కడ ఏకంగా హజీరాబీ అని ఒక ముస్లిం మైనారిటీ చెల్లమ్మని వైకాపా నాయకులు మానభంగం చేసి చంపేస్తే అక్కడ కూడా వెళ్ళలేదు ఈ జగన్ ఏం బాధేస్తుంది రోజుకొక మానభంగం ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతుంది కానీ పట్టించుకునే ప్రభుత్వం లేదు ఏమనంటే దిశా చట్టం అని బిల్డప్ ఇస్తారు ఇక్కడున్న మిమ్మల్ని అందరిని అడుగుతున్నా అసలు దిశా చట్టమే ఉందా నాకన్నా మీకే బాధ తెలుసు ఉన్న నిర్భయ చట్టం కింద కేసులు బుక్ చేయకుండా లేని దిశా చట్టం ద్వారా కేసులు బుక్ చేస్తే ఈరోజు ఎవరైతే హత్య చేశారో మానభంగాలు చేశారో లేదంటే మహిళలను ఇబ్బంది పెట్టారో వాళ్ళకి ఇమ్మీడియట్ గా బెయిల్ వచ్చి రోడ్ల పైన తిరిగే పరిస్థితి అందుచెప్తున్నా రేపు అధికారంలోకి వచ్చేది చంద్రబాబు నాయుడు గారి బాబు గారిని చూస్తే రౌడీలు ఇలాంటి 420లు సొంత బాబాయిని చంపినోళ్ళు
అందరూ భయపడతారు. తొమ్మిది నెలలు ఓపిక పట్టుదల్లి ధైర్యంగా బయట తిరిగే పరిస్థితి మళ్ళీ మహిళలకు వస్తుందని ఈ సభాముఖంగా ఒక అన్నగా మీ లోకేష్ హామీ ఇస్తున్నాను. చంద్రబాబు గారి నాయకత్వం వరదల్లాలి. చంద్రబాబు గారి నాయకత్వం. ఏమంటే చంద్రబాబు నాయుడు గారిని విజనరీ విజనరీ అంటారు. విజనరీ అంటే అర్థం తెలుసా అందరికీ? విజనరీ అంటే అర్థం కాలజ్ఞాని అని. అంటే భవిష్యత్తులో జరగబోయేదాన్ని ఆయన ఇప్పుడు చూస్తాడు. 2020లో జరగబోయేది 1998లో చూసాడు ఆయన. ఇప్పుడు 2047లో జరగబోయేది 23లో చూస్తున్నాడు. కాలజ్ఞాని. అలాంటి పెద్దల్ని మనం గౌరవించుకోవాలి. అపురూపమైన అరుదైన వ్యక్తి ఆయన. ఆయన కాపాడుకోవాల్సిన బాధ్యత ఈరోజు ఆంధ్ర ప్రజల మనందరి మీద ఉంది. ఆయన ఎలాగైనా ధ్వంసం చేద్దామని ఎంతమంది వెళ్ళాలని ప్రయత్నిస్తున్నారు చూశారు కదా. వర్దిల్లాలి లోకేష్ గారి నాయకత్వం. వర్దిల్లాలి లోకేష్ గారి నాయకత్వం. వర్దిల్లాలి లోకేష్ గారి నాయకత్వం. నెక్స్ట్ ప్రశ్న ఎవరు అడుగుతారో అడగండి. అంటే అందరికీ రాదు, అందరికీ రాదు, దయచేసి అర్థం చేసుకోండి. కొద్దిమందికి మాత్రం వస్తుంది. మైక్ ఎవరి దగ్గర ఉందమ్మా? హాయ్ అన్న, దిస్ ఈస్ జాహ్నవి. ఐ ఆమ్ ఫ్రమ్ బాపట్ల ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్. మీరు యువతకి 40% రిజర్వేషన్ కల్పిస్తానని చెప్పారు కదా. ఈరోజు ఉన్న పెద్ద పెద్ద రాజకీయ నాయకులు అందరూ విద్యార్థి స్థాయి నుంచే వచ్చిన వాళ్ళు. ఆంధ్రాలో కాలేజ్ లెవెల్లో స్టూడెంట్స్ లెవెల్లో ఎలక్షన్స్ లేకపోవటం వల్ల యువతి ముందుకు రాలేకపోతుంది. మీరు పరిపాలనలోకి వస్తే ఎలక్షన్స్ నిర్వహించగలరా? అమ్మా చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారు ఈసారి శాసనసభ అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికల్లో 40% స్థానాలు యువతకి కల్పిస్తానని హామీ ఇచ్చారు. దానికి యువత కోసం ఎత్తుకుతున్నాం. ఇక్కడున్న యువతకి నేను పిలిపిస్తున్నా, కలిసికట్టుగా పోరాడాలి. ప్రజల సమస్యల తరపున పోరాడాలి. అప్పుడే మెరుగైన అవకాశాలు మనకు వస్తాయి. అదేవిధంగా కాలేజీ నుంచి కానివ్వండి, అంతెందుకో స్కూల్ నుంచి కానివ్వండి, యువత కూడా పెద్ద ఎత్తున అక్కడున్న లోకల్ ఇష్యూస్ పైన మాట్లాడాలి, చైతన్యం తీసుకురావాలి. మన సమస్యలు సమాజం ద్వారా మనమే పరిష్కరించే విధానం తీసుకొస్తేనే ఏ మార్పు అయితే మన సమాజంలో కోరుకుంటున్నాం ఆ మార్పు మళ్ళీ వస్తుంది. ఇంకా యూనివర్సిటీస్కి వచ్చే గల చెల్లి అడిగినట్టు అక్కడ ఎలక్షన్స్ ఉంటే బాగుంటుందని మీరు అన్నారు. తప్పనిసరిగా నేను మళ్ళీ చంద్రబాబు నాయుడు గారితో మేము చర్చిస్తాం.